హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి FCAT 02/2024కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఈ యొక్క వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడైతే మనకు 02/2024కు సంబంధించిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ యాజ్ కమిషనర్ ఆఫీసర్ ఇన్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్. సో ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 30 మే నుండి ఇక్కడైతే మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 జూన్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో అండ్ ఇక్కడ మనకు బ్రాంచెస్ చూసుకుంటే ఇక్కడైతే ఎంట్రీ వచ్చేసి FCAT ఎంట్రీ బ్రాంచెస్ ఇక్కడ ఫ్లయింగ్, తర్వాత గ్రౌండ్ డ్యూటీ, తర్వాత ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ కోర్స్ నెంబర్, తర్వాత ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ వాళ్ళకైతే గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఈ విధంగా ఇచ్చారు, తర్వాత ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఇచ్చారు, తర్వాత నాన్ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ వచ్చేసి ఇక్కడ వేపెన్సీ సంబంధించిన ఇక్కడ అయితే వేకెన్సీ అనేది ఇచ్చారు, తర్వాత ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించిన ఫ్లయింగ్ ఇక్కడ అయితే మనకు ఈ విధంగా వేకెన్సీ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఏజ్ వచ్చేసి మనకు ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చేసి 20 నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇయర్ అనేది. అండ్ ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ వచ్చేసి 20 నుండి 26 ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. అండ్ మీ యొక్క ఇయర్ అయితే చూసుకోండి, ఇక 2005 నుండి 2025 మధ్యలో అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సంబంధించిన ఇక్కడైతే ఫ్లయింగ్ ఆఫీసర్ సంబంధించిన ఇక్కడ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే ఇక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడైతే మనకు అలౌన్స్ అనేది ఇక్కడ పూర్తిగా అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్త అయితే చూసుకోండి. సో దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్అప్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ ఫుల్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది, తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ రెండింటి మీద అయితే మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్అప్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ సైన్ ఇన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసి మనకు ఈమెయిల్ అడ్రస్ ఉన్నది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అయితే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ లెంత్ వచ్చేసి మనకు 18 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. ఒకటి ఇక్కడ లోవర్ కేసెస్, తర్వాత నెంబర్ కైండ్, స్పెషల్ క్యారెక్టర్ లైక్ వచ్చేసి 8 అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు పర్పస్ అయితే మీకు చూపెడతాను. సో మనకు వచ్చేసి క్యాపిటల్లో ఒక ఆల్ఫాబెట్ ఉండాలి. సో ఇక్కడైతే మీకు షో అయితే చూపెడతాను. సో ఇక్కడ కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన క్యాపిటల్లో అయితే ఇచ్చేసేయండి, తర్వాత మీకు సంబంధించిన నెంబరిక్, తర్వాత మీకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో అదే విధంగా ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టిల్గా అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పాస్వర్డ్ అయితే ఇక్కడ రీసెట్ సక్సెస్ఫుల్ అని చూపెట్టింది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా డెస్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ FCAT వచ్చేసి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్. సో దీనికి గ్రాడ్యుయేట్ అండ్ ఇంజనీర్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు స్పెషల్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్ ఉంటే మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మనకు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో మీ యొక్క ఇక్కడైతే ఎగ్జామ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఈ విధంగా ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మన యొక్క నేమ్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ నేమ్ బి అఫీషియల్ చేంజెడ్, సో మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి దానికి సంబంధించిన నేమ్ అనేది చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత సెకండరీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు.
తర్వాత ఇక్కడైతే నేషనాలిటీ ఇండియా వచ్చేస్తుంది, తర్వాత మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇక్కడైతే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీకు సంబంధించిన పుట్టుమచ్చలు మన యొక్క టెన్త్ మార్క్స్ మేము పైన అయితే ఉంటుంది, సో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ హ్యాబిచువల్లీ వేరింగ్ గ్లాసెస్, సో ఇక్కడ ఉంటే వేసేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడి ప్రూఫ్ టైప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, లైసెన్స్, పాన్ కార్డ్, పాస్వర్డ్, ఓటర్ ఐడి ఈ విధంగా ఏది ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎనీ అదర్ వ్యాలిడ్ ఫోటో ఐడి ఇష్యూ బై గౌట్ ఏజెన్సీ ఆధార్ దెన్ ఆధార్, సో మీకు ఆధార్ సంబంధించిన వేరే ఏదైనా వ్యాలిడ్ ఐడి ఉంటే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ పైన ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటే మీరు దీనికైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన ఐడికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసండి. ఐడి అంటే మీరు ఏ ఐడి ఇచ్చారో ఆ యొక్క నెంబర్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పిఏబిటి, ఇక్కడ సిపిఎస్ డబల్ పాస్ ఉంటే ఇక్కడైతే మీరు పాస్ ఉంటే పాస్ ఇచ్చేసండి, ఫెయిల్ ఉంటే ఫెయిల్ ఇచ్చేసండి, లేకపోతే నాట్ అపీరియడ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ద కరెక్ట్ వ్యాలిడ్ ఇక్కడ మన పైలట్ లైసెన్స్ అని అంటున్నారు, సో ఉంటే ఏజ్డ్ లేకపోతే సింపుల్ వన్ నోమీ అయితే క్లిక్ ఇచ్చేసండి. ఆ తర్వాత ఆర్ యూ సర్వింగ్ ఆర్ ఇక్కడ ఎయిర్మెన్ ఐఎఫ్, సో మీరు ఎయిర్మెన్కి సంబంధించిన ఇక్కడైతే ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి, లేకపోతే సింపుల్ వన్ నోమీ అయితే క్లిక్ ఇచ్చేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్, సో మేల్ ఆ ఫిమేల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీ అయితే క్లిక్ ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ కోర్స్ అనేది ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు నోటిఫికేషన్, సో చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయితే పాస్ అయి ఉండాలని ఇక్కడ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వచ్చేసి ఇక్కడ 20 to 24 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ కండిడేట్ వాళ్ళు అయితే అప్లై చేయాలి. సో మనకు 10+2లో ఇంటర్మీడియట్లో మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు మనం గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి, లేదా బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించిన ఇక్కడైతే చూసుకోండి. సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ లెవెల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సెలెక్ట్ ద గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్, సో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత ఇక్కడ ఈ విధంగా మనం ఆప్షన్స్ అయితే ఇస్తాం కదా దీంట్లో, సో ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. సో దీంట్లో మీకు సంబంధించిన అనేది ఈ విధంగా అయితే వస్తాయి, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్స్ లేదా సబ్జెక్ట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్ట్రీమ్ అనేది మీ యొక్క గ్రూప్ అనేది దీంట్లో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ జాగ్రత్త సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ కోర్స్ డ్యూరేషన్, సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే చేశారో అన్ని ఇయర్ అయితే ఇక్కడైతే చేశాను అనమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే యూనివర్సిటీ నేమ్, మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది జాగ్రత్త ఇక్కడ మెన్షన్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎక్స్పైర్డ్ డేట్ ఆఫ్ ద అప్టెనింగ్ గ్రాడ్యుయేషన్, సో మీరైతే ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇయర్ మంత్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇచ్చేసేయండి, మీకు ఎన్ని పర్సంటేజ్ అనేవి వచ్చినాయో అన్ని పర్సంటేజ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి మీరు క్యాల్కులేట్ చేసి. తర్వాత డూ యూ హ్యావ్ కరెక్ట్ ఇక్కడ బ్లాక్ ఇన్ గ్రాడ్యుయేషన్, సో బ్లాక్ ఇక్కడ బ్లాక్ లాగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే 10+2 హయ్యర్ సెకండరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి క్వాలిఫికేషన్, సో మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని పర్సంటేజ్ వచ్చినాయో అన్ని పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఫిజిక్స్, ఇక్కడ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో మీకు ఎన్ని అయితే ఇక్కడ వచ్చిందో ఇక్కడ ఫిజిక్స్లో మీకు ఎన్ని పర్సంటేజ్ వచ్చినాయో అన్ని పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్లో ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చినాయో అన్ని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీరు జాగ్రత్తగా అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్స్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు అప్లికేబుల్ కోర్స్ అనేది ఉంటాయి, సో దీంట్లో అయితే మీకు సంబంధించిన కోర్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ఇక్కడ ఈ విధంగా కోర్స్, తర్వాత థర్డ్ తర్వాత ఫోర్త్ తర్వాత ఈ విధంగా అయితే మీకు సంబంధించిన కోర్స్ అనేది ఈ విధంగా అయితే మనకు ఆప్టెన్ కోర్స్ అయితే ఆటోమేటిక్గా అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు దీంట్లో ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
ఇచ్చేస్తే మనకు ఇక్కడ కోర్స్ అనేది సక్సెస్ఫుల్ అనేది చూపెడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ అయితే డూ యూ హ్యావ్ ఎన్సీసీ ఎయిర్ ఇక్కడ వింగ్ సి సర్టిఫికేట్. సో మీకు ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ఇక్కడ సి సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తర్వాత వాళ్ళు అడుగుతారు. సో ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత హ్యావ్ యూ అపేర్డ్. సో ఏఎఫ్ఎస్బి ఎస్ఎస్బి ఫోర్ ఇక్కడ బిఫోర్. సో ఏమైనా మీరు అపేర్ అంటే ఎస్ఎస్బిలో కానీ ఏఎఫ్ఎస్బిలో కానీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, బ్యాచ్ నెంబర్ కానీ ఈ విధంగా. సో ఓకేలా, లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత డిడ్ యూ కమ్ అబౌట్ అబౌట్ ఓపెనింగ్. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ దేని ద్వారా అయితే తెలుసుకున్నారో, సో యొక్క ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా సోషల్ మీడియా న్యూస్ పేపర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ అపేర్డ్ ఫర్ గేట్ ఎగ్జామ్. సో మీరు గేట్ ఎగ్జామ్ ఇక్కడ పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే అపేర్డ్ ఇయర్ తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీకు సంబంధించిన ఊరు పేరు, తర్వాత మండల్ డిస్టిక్, తర్వాత మీ యొక్క సిటీ నేమ్ అన్నీ అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఏ స్టేట్ ఉందో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది వచ్చేస్తుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ దీంట్లో అయితే జాగ్రత్తగా ఇక్కడ మనకు ప్రతి డిస్ట్రిక్ట్ అనేది ఉంటాయి. సో ఏ డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ సంబంధించిన ఊరి పేరు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో 12 డిజిట్ సంబంధించింది. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ చెక్, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అనేది అయిపోతుంది. ఓకేలా, మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉండి ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాస్టెస్గా దీంట్లో టిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మనం అప్లోడ్ సంబంధించిన ఇమేజ్ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది రీనేమ్ అయితే ఉండాలి. సో తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ వచ్చేసి సిగ్నేచర్ అనేది నేమ్ అనేది ఉండాలి. తర్వాత థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మన యొక్క ఫైల్కి నేమ్ ఉంటుంది కదా, రీనేమ్ అనేది. సో ఆ యొక్క నేమ్ అనేది ఈ విధంగా అయితే సేమ్ యాస్టెడ్గా ఉంటే ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఇక్కడైతే 10 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన సైజ్, కలర్, పాస్పోర్ట్ సైజ్ అనేది ఇక్కడైతే బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే వచ్చేసిన తర్వాత ఆ తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. సో సాంపుల్గా వాళ్ళు సిగ్నేచర్ ఇక్కడ ఫోటో పిక్చర్ కూడా అయితే ఇక్కడ చూపెట్టారు. సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ దీని మీద సేవ్ చేస్తే మనకు ఈ ఫోటో అనేది సేవ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో. సో మనం లైవ్లో అయితే ఇక్కడ ఫోటో అయితే దిగాలన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ కెమెరా ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ అలో మీ అయితే క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే డిక్లరేషన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే ఐ హెయిర్ బై ఇక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన యొక్క ప్లేస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క స్టేట్లో ఎన్ని ఎగ్జామ్ సిటీస్ ఉంటాయో ఇక్కడైతే వస్తాయన్నమాట. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ యాస్టెస్గా మీకు సంబంధించిన 4-5 ఉంటే మీ యొక్క స్టేట్ అనేది మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసి వేరే సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ స్టేట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా థర్డ్ స్టేట్, తర్వాత ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన సిటీ అనేది ఎగ్జామ్ సిటీ ఇచ్చేసేయండి. తర్వాత ఫోర్త్ స్టేట్ అనేది ఈ విధంగా, తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్ సిటీ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఫిఫ్త్ స్టేట్ ఇక్కడ స్టేట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ ఫిఫ్త్ స్టేట్, తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ సిటీ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ప్రివ్యూ అనేది వస్తుంది అన్నమాట.
సో మీరు ఒకటికి రెండు సార్లు అయితే జాగ్రత్తగా చూసుకోండి, ఫోటో సిగ్నేచర్ మీకు సంబంధించిన పూర్తిగా ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నది కదా, సో ఇక్కడ నుండి మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్గా అన్నది. సో తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మన యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, తర్వాత మన యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్, తర్వాత మనకు ఫోటో, తర్వాత లైవ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని కన్ఫర్మ్ చేసుకోమంటుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ దీంట్లో ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా, దీంట్లో టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకుపోతుంది. సో ఇక్కడైతే మనం నెక్స్ట్ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడైతే మనకు యూఆర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ప్లీజ్ ప్రొసీడ్ టు ఫర్ పేమెంట్ ఉన్నాయి కదా, సో ఓకే మీద అయితే క్లిక్ చేస్తే మనకు పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకొస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా అయితే ఇక్కడైతే మనం పే అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే పేమెంట్ గెట్ వే వన్ ఇక్కడ త్రో ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే దీంట్లో సెలెక్ట్ చేసి మీరు పే అనేది చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇక్కడ మాస్టర్ కార్డ్ ఏదైనా ఉంటే దీని మీద అయితే క్లిక్ చేసి మీరైతే పే అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఉంటే మీ యొక్క కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్ సేమ్ యాస్టేజ్గా మీ యొక్క కార్డు, ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివి నెంబర్ ఇచ్చేసి మేక్ పేమెంట్ చేసేయండి. తర్వాత యూపీఐ ద్వారా మీరు యూపీఐ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ అయితే మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇఫ్క్యాట్ ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.